Hi to all, this is Vadina Mardal Sarada Vlogs. So, Shiva Shailu home tour kai tochesnam. Shiva explain cheyandi ga meellu ni. Ee door lu. ఈ డోర్ లా మీరే డిజైన్ చేసుకురా అల్మారి కాదు ఇక్కడ ఫస్ట్ నేను నీడికెళ్ళి స్టార్ట్ చేసాను ఇవేంటి డబ్బల మ్యాట్లు వద్దు కానీ గిఫ్ట్ చేసాను ఈ డబ్బల్ అంటే ఇప్పటియా ఇంతే ఎంట్రన్స్ పెళ్లి షూస్ దబ్బ దబ్బ శైలి చేస్తుంది అయ్యా నువ్వు చెప్పు సార్ సదిరింది కాశ మంచి మంచిగా ఉండే మమ్మీ ఇంత స్కూల్ డోర్కి వచ్చింది ఈ శైలు ఇటు సైడ్ శివ ఇటు సైడ్ అంటే అన్ని కిందనే ఉంటాయి కదా ఉమ్మడి కుటుంబం కదా మాది అన్ని కింద అవేంటి శివ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు ఓపెన్ చేయాలి అవాడ బ్యాగు ఈడ ఫోటో పెళ్లి పీటలు ఇది గిఫ్ట్ కదా గిఫ్ట్ ఇచ్చారు వీళ్ళకి అండ్ ఇక్కడ యో స్లైడింగ్ డోర్స్ అవి చెప్పరా మీ డోర్లు ఆ శివ ఇది చెప్పు ఇది ఎవరు చేసేది చెప్పు శివ ఆ ఫోటో కాదు ఎవరో శివకి గిఫ్ట్ ఇచ్చారు అయితే ఒక నిమిషం అయితే శివకి ఓలో గిఫ్ట్ అది మామూలుగా వాచ్ అది బర్త్డే ఇలా ఫ్రెండ్స్ ఎవరో పోరలు గిఫ్ట్ ఇచ్చారు నేను ఏం చేసిన నా ఫస్ట్ ఫ్లోర్ రూమ్లో వెంకట్ ఉండు డాడ్ ఉండు అందరు ఉన్నారు కానీ శివ ఫొటోస్ లేవు అని చెప్పేసి శివ ఫొటోస్ అన్నీ కడిపించుకొని నా ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఇన్ని రోజులు శివ వల్ల పెళ్ళి అయినాక నేను శివ పెళ్ళాక ముందు ఎట్లుండని చెప్పి గిఫ్ట్ ఇచ్చేసిన శైలికి ఏంటి అవి డైలీ యూజ్ బట్టలు వాళ్ళవి అండ్ ఇగో ఇది వచ్చేసి సోఫా సేమ్ సోఫాలో కూర్చోాలి పల్లవట్లో కూర్చొని చూపించింది అదే సోఫాలో కూర్చొని చెప్పారా మీ సోఫాలో కూర్చొని చూపారా ఇట్లా కూర్చుంటారు అన్నమాట వెంకటేష్ ఇగో గణేశుడు సో ఇక్కడ నెక్స్ట్ వాషింగ్ మిషన్ వస్తుంది వాషింగ్ అండ్ ఇక్కడ ఎండాకాలం ఆల్రెడీ ఏసీ ఉంది కానీ మా ఇది ఫస్ట్లో కాదు నారాయణక్క వాళ్ళది అమ్మ కోసం అది తెచ్చినుండే సో ఈయన ఉంది చలో ఇప్పుడు సో ఇప్పుడు ఈ ఇల్లు కోసం చెప్తారా చలు ఇడికిరా షోతో ఉండి ఒకవేళ కాదు ఆ టైం అంటే కొద్దిగా టైం తీసుకుంటుండ్రు అంతే ఆడేమో డెక్కోలం అంటే షనింగ్ గణేష్ ఉంది అందులో టీవీ పెట్టుకోవాలా ఇంకా పెద్ద పెద్ద ఉన్నాయి ప్లానింగ్స్ సో అప్పుడు పెళ్ళప్పుడు జల్లెల్లి కావాలా రూమ్స్ ఒక 1 మంత్లోనా శివ 10 డేస్లోనా 1 మంత్ 20 డేస్లోనే 2 రూమ్లు వేపిస్తాం అనమాట అంతా డో అన్ని వాల్స్ గిట్ట క్రాక్ చేసి సో 2-3 మంత్స్లో కంప్లీట్ చేస్తారు సో మీ దేవుడి గుడి సో ఇప్పుడు ఇది వచ్చేసి సరే డ్రెస్సింగ్ టేబుల్ ఇది వచ్చేసి డ్రెస్సింగ్ అమ్మా ఎవట నేను ఫంక్షన్ రాహా నేనే తీసుకున్నా మర్చిపోయినప్పుడు అంటే శైలికి కొబ్బరి నూనె అలవాట్లే అని కేష్ కింగ్ తీసుకున్నాం అప్పుడు శైలు జ్యువెలరీ ఇవన్నీ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ గాజులు ఇవేమైనా సామాన్లు ఇంకా అవన్నీ గిఫ్ట్లు శివ పెళ్ళికి ఆ బాక్సులు శివ ఫస్ట్ గిఫ్ట్ చూపించింది ఇచ్చిన అంటే పెళ్లి
పోయిండు పోయిండు అప్పుడు శైలు చూపించింది ఫస్ట్ టైం చేసి పెళ్ళాక ముందుకు ఒకటి వాలంటైన్స్ డే వచ్చింది లవర్స్ డే ఆ రోజు పోయి ఇచ్చేసి వచ్చింది అవునా ఫోన్ వస్తుంది మమ్మీ సూపర్ లైట్ వస్తుందా దానికి నీకు లైట్ వస్తుంది అది ఫేవరెట్ ఫోటో చూపిస్తాను నిజంగా కొడతావా ఏదో ఒకసారి మళ్ళీ అచ్చా అట్లా కొడతావా కొట్టుడు అంటే మళ్ళీ ఇంత మళ్ళీ కామెంట్లలో వేసుకోగల కొట్టుడు అంటే దియర్మా చూపిస్తారు ఏమన్నా ఒకసారి సో ఇది ఇక్కడ దాకా ఇదంతా హాల్ టైప్లో ఇంకా మంచి ఇంటీరియర్ చేపించేది ఉంది మెల్లమెల్ల స్టెప్ బై స్టెప్ చేయించుకుంటారనమాట అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ రాధాకృష్ణ చెప్పు ఇక ఇట్లా బోర్ కొట్టినప్పుడు ఇక్కడ చూస్తారంట వెళ్తురు లేదు వెళ్తున్నప్పుడు ఫోన్ కట్టి పట్టుకున్నాం ఇక్కడ మంచిగా కనిపిస్తుంది ఇక్కడ T19 టవర్స్ చెట్లు కింద మన చెట్లు యాప చెట్టు మామిడి చెట్టు గుడి ఇక్కడికి చూస్తారు ఇది ఎవరు ఇచ్చారు ఇది ఎవరు ఇచ్చారు తెలియదు కానీ బాగుంది నెక్స్ట్ శివ శైలు పిల్లలు డాడీ వస్తాడు కదా అలా ఫొటోస్లలో వస్తారు పిల్లలు సో ఈ శివ శైలు వాళ్ళ ఇంట్లో మాత్రం స్వీట్ మెమొరీ ఫోటో అంటే ఇదే ఎందుకంటే ఇగో ఎంగేజ్మెంట్లోనే అప్పటికప్పుడు కనిపించుకొచ్చింది కదా పెళ్లికి అచ్చా ఎంగేజ్మెంట్ ఫోటో శివ శైలు ఇది అయితే ఈ ఫోటో తీసుకొని పోయి డాడీ ఫోటో నన్ను పల్లవిని అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకొని డిన్నర్ రిసెప్షన్ రోజు డాడీని యాడ్ చేయించుకొని ఈ ఫ్రేమ్ అయితే తీసుకొచ్చి శివ శైలికి ఇస్తే శివ ఏడ్చిండు ఆ రోజు తలలో వాటర్ వచ్చినాయి రిసెప్షన్లో డాడీ ఫోటో చూసి అదే అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక వాల్ నిండిపోతాయి శివ పిల్లలతో ఈ ఫోటోలో అంటే ఎట్లుంది శైలు అండ్ ఇప్పుడు చూడండి ఎట్లుంది అనే శైలు మంచి అయిపోయింది మా నీళ్ళు మంచి అయి మంచిలాగా అయింది అయితే గిది అందుకనే అంటే వెంకట అన్న వాళ్ళ పల్లవక్క వాళ్ళ రూమ్లో ఫొటోస్ చాలా 11 ఏళ్ళ లైఫ్ కదా వాళ్ళది మెమొరీస్ ఉంటాయి కామన్గా వీళ్ళు రీసెంట్లీ మ్యారేజ్ కాబట్టి సో ఇంతే వీళ్ళ ఇల్లు శివ శైలు వాళ్ళ ఇల్లు సింపుల్గా మమ్మీ పల్లవికి ఏందంటే ఎక్కువ అలవాటు మెమరీస్ క్యారీ చేస్తా అన్ని ఫోటోలు ఫ్రేములు చేపిస్తుంటది ఓకే అట్లా మీ ఫోటోలో పిచ్చి వీళ్ళు రీసెంట్లీ 9 మంత్సే కాబట్టి 11 ఇయర్స్ వరకు వీళ్ళు ఎంతగానో నింపేస్తారు గోడలని తెలియదు కదా అనమాట ఇంకేం కంగ్రాట్స్ మమ్మీ డ్రీమ్స్ కమ్ బాగా పెడతా నువ్వు ఆమె హైట్ అయిపోతుంది అట్లా హైట్ ఎక్కితే సో గిది ముచ్చట ఇంకేమని చెప్పాలనుకుంటారా మీరు ఇద్దరు ఎడ చేస్తే రీల్స్ సో ఇగో ఈడనే రీల్స్ చేస్తుంది అంట శైలు ఇదంతా తిరుగుట ఇది ముచ్చట ఇంకేమని చెప్తారా మీ ఇల్లు కోసం అంతే నెక్స్ట్ మెల్లమెల్లగా అన్ని వస్తాయి ఫోటోలు స్వీట్ మెమోరీస్ అసలు నేను లాస్ట్ టైం ఆల్రెడీ వీళ్ళందరూ అడగక ముందుకే పలవక వద్దాం వాళ్ళది హోమ్ టూర్ అయిపోగానే చేసినాం శైలుది కానీ నైట్ టైంలో చేసినాము చీకటి వచ్చింది ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువ ఏం లేవు కదా రీసెంట్లీ మ్యారేజ్ ఉన్న వాళ్ళకి ఏముంటాయి అందుకన్నా మించి మమ్మీ ఇల్లు నీట్గా పెట్టుకోవాలంటుంది అమ్మకి ఎక్కువ చిదర్ చిదర్ ఇష్టం ఉండదు మమ్మీకి ఇల్లంతా ఎక్కువ అవి ఇవి పెట్టడం ఇష్టం ఉండదు అందుకని వీళ్ళు సింపుల్గా మమ్మీకి ఇష్టం ఉన్నట్టు పెట్టుకుంటారు అందుకని చెప్పేసి వీడియో ఒక 2 నిమిషాలు 5 నిమిషాల కోసం ఏం తీయాలని చెప్పేసి మాకు ఆ వీడియో అయితే అర్థం కాక డిలీట్ చేసినాం ఇది హోమ్ టూర్ శివ వాళ్ళది మళ్ళీ ఒకసారి ఏంటి చెప్పు చెప్పు కొట్లాడతారా మీరిద్దరు కట్టించేటప్పుడు ఎవరు చూసుకోరు ఏంది ఇల్లు కడపోడు కడిగిరు చెప్పు పెద్దక్క కడప అడిగింది పైన వెంకట వాళ్ళని నేను అడిగిన కడప అట్లా అండ్ ఇంకొకటి మ్యారేజ్ అప్పుడు మాకు 20 రోజులలో 2 ఇల్లు వేపియాలా పెళ్లి సామాన్లు కొనాలా
బయట తిరగాల, ఇల్లు చూసుకోవాలా. శివ లాస్ట్కి ఇల్లు కాదు, కాదు కాదు, మస్తు కష్టపడ్డాడు ఈ రెండు ఇళ్ళ కోసం. శివ, నేను, పల్లవి. ఎంత పెద్ద టీం వచ్చు. అయితే ఇంకొకటి, డాడీ లేనందుకు ఇల్లు అడ్డం చేశాను. కానీ శివ హైలైట్ తెలుసా, లాస్ట్ మూమెంట్లో ఇల్లు అడిగేది ఉంది. ఇల్లు రేపు తెల్ల, ఇంకా 3 రోజులు అయితే పెళ్లి కొడుకుని చేస్తారు. 2 రోజులే, 2 డేస్ అయితే శివని పెళ్లి కొడుకుని చేస్తారు. ఇల్లులు కడుక్కోవాలి, ఇల్లులు అంతా గలీజ్ చేసేసారు అనమాట. అంతా అయిపోయింది ఫినిషింగ్ ఇట. పైన మేము అడుగుతున్నాము పాపం మా అక్కకి వద్దకి మస్తు పని అవుతుందని. శివ ఇంకా కృష్ణ కదా, శ్రీహిత్ శివ కృష్ణ కలిసి మొత్తం గీకి చేసి పాపం నైట్ అంతా కడుక్కుండి ఇల్లు. మళ్ళీ వచ్చి లాస్ట్కి అంతా నేనే. ఏసీ ఇట ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నాం అనమాట ఏసీ. వీళ్ళు ఉబ్బరం ఎక్కువ ఉంది, వెంటిలేషన్ ఎక్కువ ఉండదు అనమాట ఇక్కడ. సో అందుకని ఇబ్బంది కావద్దని రీసెంట్గా పెళ్ళైనాక 2 మంత్స్కి అట్లా తీసుకున్నాం. ఇది ముచ్చట అనమాట. అంతకుముందు శివ కింద కమాండ్ ఫ్యామిలీ కాబట్టి మమ్మీ డాడీ శివ పడుకుంటుండే. ఇంకా మ్యారేజ్ అయినాక శివకి రూమ్, శివకి ఇది ఇల్లు, అదే అనమాట ముచ్చట. సో అట్లా అని చెప్పేసి అయితే మీరు ఏమైనా ఉండరు, నేను స్టార్టింగ్ నుంచి మళ్ళీ వీడియో చేసుకుంటూ వస్తాను. అంటే డైరెక్ట్ ఇల్లు మీరు ఏమైనా ఉండరు. ఇగో ఇది ఎంట్రన్స్, ఇగో ఇది ఇట్లా అని ఇట్లా లెఫ్ట్ తిరిగితే, ఇట్లా అని ఇట్లా లెఫ్ట్ తిరిగితే ఇగో శివ శైలి వాళ్ళు. ఇది ఇల్లు మమ్మీ, ఇగో ఇది హాల్. అంతే, నచ్చదు కిందవి. శివ ఎక్కువ పోస్టర్లు, ఎక్కువ ఏమంటారు లామినేషన్లు అవి పెడితే శివకి ఇష్టం ఉండదు. ఎందుకే ఇల్లంతా చిట్ చిట్ చేస్తురు అంటాడు. సో ఇట్లా శివకి సింపుల్ ఇష్టం, అందుకే ఇల్లు సింపుల్గా ఎక్కురు. ఇది సంగతి అనమాట. అలా నేను చెప్పడం అలాగే. సో ఇది ముచ్చట చెప్పురిగా. మీ ఇల్లు, మా ఇల్లు కనుక నచ్చినట్టయితే బట్టలు తప్ప ఏం లేవు అంట. అసలు ఇలా ఏమన్నా సతాంశం అన్నా కూడా ఏం దొరుకుతలేదు ఇళ్ళని. షో ఈ ఫొటోస్ ఎప్పుడెప్పుడు తినో ఎక్స్ప్లెయిన్ చేసేవా అయినా మీ ఫొటోస్. అచ్చా ఫొటోస్, ఆయన ఫొటోస్ అయినా వచ్చి బతిలాన్ని కూడా తెచ్చుకుంటలేరు వీళ్ళు పోయి టైం లేక. ఈ ఫోటో ఎప్పుడు దిగినా చెప్పు. ఆయన ఎత్తుకెక్కుంటున్నాయి. అసలు ఎందుకు దిగాలనిపించింది ఫోటో? ఈ ఫోటో అయితే చూసి చాలా మంది అయితే ఏది ఏ ఫోటో ఈ ఫోటో చూసి చాలా మంది జనాలకి ఛాన్స్ ఉంటుండే నాకు వాచ్ చాలా స్మార్ట్ ఉంటుండే. ఇప్పుడు స్మార్ట్ ఉన్నావు శివాను, ఇప్పుడు కొంచెం. అయ్యో మళ్ళీ నీ గ్లామర్ నీకు వస్తుంది శివ. ఇగో ఇది ఒకటి ఫ్రేమ్ ఉంది, ఇంకా ఇలా ఫొటోస్ రావాలి వీళ్ళకి. సో ఇది ముచ్చట. ఒక్కసారి అల్మారి ఓపెన్ చేయించమని సతాంశం. వీళ్ళని ఏం లేవు, లేకపోతే సతాంశం ఉంటాయి గట్టిగా. పల్లవక పదవుతున్నాను అయితే వేసుకున్నా గట్టే, కానీ ఇవి మమ్మల్ని సతాంశం అంటే ఏం లేదు. ఇక ఏమన్నా గిఫ్ట్లు గిఫ్ట్లు బుద్ధుడు మంచిగా ఉండు కదా, ఇట్లా ఇట్లా మంచిగా పీస్ ఉంటుంది అనమాట. ఇట్లా బుద్ధుడిని పెట్టుకుంటే ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు అంట కదా. ఇలా వచ్చేసి అయినా ఇక్కడ రూమ్ ఎక్కువ వాడరు కదా, మొత్తం కిందనే ఉంటారు. పొద్దున్న నుంచి రాత్రి దాకా, పొద్దున్న నైట్ వస్తారు పడుకొని పొద్దున్న లేచి వస్తారు. అంగో లోపలికి చూసిరా అమ్మా బాగున్నాయి శివ. ఆ దేవుల కంటే నేను పెట్టాను మంచిది. సో అయిపోయిందా, ఈయన చెప్పేస్తారా అల్లాడు. చలో ఇది ముచ్చట.
నువ్వు మధ్యలో కూర్చోవి, సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న గంట కూడా కొట్టుర.